దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథం 14వ అధ్యాయం సామెతల గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. తన ప్రవర్తనను కనిపెట్టియుండుట వివేకుల జ్ఞానమునకు లక్షణము, మోసకృత్యములే బుద్ధిహీనులు కనుపరచు మూడత. మూడత జ్ఞానవంతుడైతే చెవి దేవుని వాక్యం కొరకు ప్రేరేపించుకోవాలి. రెండోది, నువ్వు జ్ఞానవంతుడు అయితే, జ్ఞానవంతురాలు అయితే వాక్యం అంటుంది ప్రియులరా, తన ప్రవర్తన కనిపెట్టుకునియుండుట. నీ ప్రవర్తన, నువ్వు జ్ఞానవంతుడు అయితే, జ్ఞానవంతురాలు అయితే నీ ప్రవర్తనను కనిపెట్టాలి. నీ ప్రవర్తన ఏమిటో మర్చిపోకూడదు. ఆ కనిపెట్టిన ప్రవర్తన బట్టి నువ్వేం చేయాలి చెప్పండి? నీ ప్రవర్తన సరి చేసుకుంటూ ఉండాలి. నీ ప్రవర్తన నీకు తెలుసు, నాకు తెలియదు. నా బుద్ధి ఏమిటో నాకు తెలుసు, మీకు తెలియదు. నటన చేయొచ్చు నేను, లేకపోతే మీరు నటన చేయొచ్చు, వేషధారులుగా ఉండొచ్చు, కానీ ఎవరు బ్రతుకు వాళ్ళకి తెలుసు అండి. అమ్మా అవునంటారు కాదంటారా? ఎవరు బ్రతుకు వాళ్ళకి తెలుసా లేదా? నువ్వు ఎంత మంచోడో నీకు తెలుసు, కానీ నువ్వు మంచోడవు, మంచి పనులు చేస్తూ ప్రజలు ఏమైనా నిన్ను అపార్థంగా మాట్లాడుతున్నారు అనుకోండి, నీకు తెలుసు నువ్వు ఎంత మంచోడవు నీకు తెలుసు. లేకపోతే నువ్వు చెడ్డ పనులు చేస్తూ ప్రజల్లో గొప్పడు నువ్వు అనిపించుకుంటున్నావేమో, అనిపించుకుంటున్న దానవుగా ఉన్నావేమో, అప్పుడు నీకు తెలుసు నువ్వు చెడ్డదనవో నీకు తెలుసు, నువ్వు మంచిదనవో నీకు తెలుసు. ఇక్కడ జ్ఞానము గలవారు ఏం చేస్తారు, తన ప్రవర్తనను కనిపెట్టుకుని ఉంటారు. చాలా ప్రాముఖ్యం ప్రియులరా, మేము రక్షించబడ్డామండి, బాప్తిస్మము తీసుకున్నామండి, ఫలానా సంఘానికి వెళుతున్నామండి అని చెప్పుకోవడం కాదు, వెళుతున్నా నీవు, రక్షించబడ్డ నీవు, బాప్తిస్మము తీసుకుంటున్న నీవు, నీ ప్రవర్తన ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేసావా? నీ శిరస్సు మొదలుకొని అరికాళ్ళ వరకున్నటువంటి అవయవాల ప్రవర్తన, నీ చేతుల యొక్క ప్రవర్తన ఎలా ఉంది, నీ నడక యొక్క ప్రవర్తన ఎలా ఉంది, నీ యొక్క పడక యొక్క ప్రవర్తన ఎలాగో ఉంది, నీ చూపుల ప్రవర్తన ఎలాగో ఉంది, నీ వినికిడి యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి, నీ మాట తీరు ఎలా ఉంది, నీ ఆలోచన విధానం ఎలాగో ఉంది, అంతా కూడా నువ్వు ఏం చేయాలి చెప్పండి? కనిపెట్టాలి. లోపల ఉన్నది కనిపెట్టడానికి స్కానింగ్లు అంటారు, ఎక్స్రేలు అంటారు. కానీ మనలో ఉన్న ఆ పాప పుణ్యాలను స్కానింగ్ చేసేది సత్య స్కానింగ్ వెళ్తే రాదది. నేను ఎంత పాపినో చెప్పండి అని మంచమే పడుకున్నాను నిలువెళ్ళా, దాన్ని ఏ స్కానింగ్ అంటారు, పైనుంచి కింద ఇది బాడీ స్కానింగ్ అంటారు కదా, మొత్తం అంత స్కానింగ్ తీస్తారు. అక్కడికి వెళ్ళి అడగండి డాక్టర్ గారిని, అయ్యా నాలో ఎంత పరిశుద్ధత ఉంది, నాలో ఎంత పాపం ఉంది, ఒకసారి స్కానింగ్ తీసి చెప్పండి. వాడు అంటాడు నెత్తి నూరు బాదుకుని, ఎవరు నువ్వు, నీ కాలు ఇరిగిందా లేదా చెప్పమంటే చెబుతాను, లేదా నీ కడుపులో వాతం ఎలా ఉందో చెప్పమంటే చెబుతాను, లేదా నీ కడుపులో కంతులు పెద్దగా ఉన్నాయో చిన్నగా ఉన్నాయో, లేదా నీ పేగులు వాసిపోయాయో లేకపోతే నార్మల్గా ఉన్నాయో చెప్పమంటే చెబుతాను తప్ప పరిశుద్ధత ఎంత ఉందో పాపం ఎంత ఉందో చెప్పండి అంటే ఇది మిషన్ పనిచేయదు. ఈ లోకంలో ఏ మిషన్కి ఎటువంటి అర్హత లేదు, శక్తి లేదు. ఏంటి, నీలో పాప పుణ్యాలను బయలుపరిచేది కేవలము దేవుని వాక్యము మాత్రమే. ఈ వాక్యం యొక్క మన జీవితాన్ని తీసుకొచ్చినప్పుడు నువ్వు ఎంత పుణ్యాత్మురాలువో, ఎంత పుణ్యాత్ముడు, ఎంత పాపాత్మురాలువో, ఎంత పాపాత్ముడు, నిన్ను స్కానింగ్ చేసి నీకు చెప్పేది దేవుని గ్రంథం మాత్రమే. అందుకని వాక్యం అంటుంది, జ్ఞానవంతుడైతే తన ప్రవర్తనను కనిపెట్టుకుని ఉంటాడు. రక్షించబడిన బిడ్డగా పిలువబడుతున్న సహోదరి సహోదరుడా, ఇటువంటి లక్షణాలు నీలో ఉన్నాయా? నీ ప్రవర్తన మర్చిపోయి ఎదుటి వారి ప్రవర్తన గురించి మాట్లాడే స్థితి నువ్వు కలిగి ఉన్నావా? వాక్యం అంటుంది, ఓ వేషధారి మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేయి, దూలమును తీసివేయి, అప్పుడు ఎదుటి వాని కంటిలో ఉన్న నలుసుని కనబడతాది. నీలో పెద్ద తప్పు పెట్టుకుని ఎదుటి వానులను తప్పును నెతకొద్దు, అది రక్షించబడిన వానికి లక్షణము కాదు.
నువ్వు రక్షించబడిన బిడ్డవైతే దేవుని యొక్క జ్ఞానం నీలో పనిచేస్తే నువ్వేం చేస్తా చెప్పండి? నా బ్రతుకు సరిలేంది, నేను ఎదుటి వరకు ఎలా చెప్పగలనురా? ముందు నా బ్రతుకు సరి చేసుకుంటాను అని ఆ జ్ఞానము నేనేం చేస్తుంది? సరి చేస్తూ ఉంటుంది. నీ ప్రవర్తన సరి చేస్తుంది, నీ నడవడికను సరి చేస్తుంది. కనిపెడుతూ ఉంటావు నీవు, ఈరోజు నేను ఎలా నడిచాను, ఈరోజు నా చేతులు ఎలా పనిచేస్తాయి, ఈరోజు నా మనసు ఎలా పనిచేస్తుంది. ఏ రోజుకి ఆ రోజు ప్రియులరా నీ అవయవాలకు అభ్యాసన నేర్పుతూ ఉంటావు, పాపము చేయకుండా కంట్రోల్ చేసుకుంటూ ఉంటావు. ఆశ నిగ్రహము అంటే నీ అవయవాలన్నింటిని కూడా నీ ఆధీనములో ఉంచుకుంటూ ఉంటావు. కంట్రోల్లో ఉంటుంది అండి, కంట్రోల్లో ఉంటుంది. కంట్రోల్లో లేని బండి అదుపు తప్పుతుంది లేదా? బ్రేకులు లేని బండి ఎక్కడో దిక్కున పడాలా, ఎలాగోలా గాయాలవ్వాలి. నీ జీవితంలో కూడా కంట్రోల్ లేకపోతే ప్రస్తుతానికి బాగా నండవచ్చు, ఎవరు లేనప్పుడు. ఏదైనా ఒక అడ్డు వచ్చినప్పుడు మాత్రం దాన్ని ఏం చేసావు, అదుపు చేసుకోక నీవే అపాయానికి గురి అవుతావు. ఈరోజు చాలా మందికి శరీరంలో కంట్రోల్ లేదండి, ప్రవర్తన కంట్రోల్గా లేదండి, ప్రవర్తన తన ఆధీనములు ఉంచుకోలేకపోతున్నారండి. కానీ ఎదుటి వారి ప్రవర్తన కొంచెం ఎత్తి చూపమంటే ఎంత బాగా చూపుతూ ఉంటారో. పలానోడండి అలా అంటోడండి, వీళ్ళందరూ కూడా పరిసైడ్లు అంటారు. పలానా ఆవిడ ఇలాంటిదండి. మరి నీవెలా ఉన్నా? నువ్వు జ్ఞానవంతుడు అయితే ఎదుటి వాని గురించి అలా మాట్లాడు, నీ ప్రవర్తన ఎలా ఉందో నీవు సరి చేసుకుంటూ ఉంటావు. హల్లెలూయా. మూడవ అధ్యాయం సామెతల గ్రంథం 6వ వచనంలో ఏమని వ్రాయబడిందో తెలుసా? నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రావలను సరాలము చేయును. ఏమంటుంది వాక్యం? నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారానికి ఒప్పుకోవాల, నీ ప్రవర్తన ఆయన అధికారానికి లోబడిపోవాల. ఆయన ఒక అధికారంగా నీ అధికారికి నీ మీద చలామణి చేస్తున్నాడండి. దేవుడు నీకు నాకు ఒక అధికారిగా ఉన్నాడు ఆయన చెబుతూ ఉన్నాడు. ఆయన అధికారానికి మనం ఏమైపోవాలి చెప్పండి? ఒప్పుకోవాలి, లోబడిపోవాలి. అంటే నీ అవయవాలు నీ ప్రవర్తన దేవునికి లోబడకపోతే చాలా ప్రమాదములోనికి నువ్వు వెళతావు అని వాక్యము సెలవిస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనం చూస్తే కనుక చూడండి ప్రియులరా, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనంలో ఇలాగున వ్రాయబడి ఉన్నది. ఆజ్ఞను గైకునివాడు తన్ను కాపాడుకునేవాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండేవాడు చచ్చును. అందుకు ఇంతకు నుంచి నేను చెబుతున్నాను, మీకు ముప్పు ఉంది, మీరు ప్రమాదంలో పడతారు. ఏటా ప్రమాదం? చావే, చావే. ఎందుకు నువ్వు చేస్తున్నావు అంటే వాక్యం అంటుంది ప్రియులరా, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా. పట్టించుకోవటం లేదు చాలా మంది. ఆధ్యాత్మికంగా నీ అవయవాలు ఎలా ఉన్నాయో పట్టించుకోవటం లేదు. ఆధ్యాత్మికంగా నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు అని పట్టించుకోవటం లేదు. అలాంటులు అందరూ కూడా వాక్యం అంటుంది వారు అజాగ్రత్తగా ఉన్నారు కనుక వారు ఏమైపోతున్నారు? చచ్చిపోతున్నారు. చచ్చిపోవడం అంటే ఒక రకంగా చెప్పనా, నష్టాల్లోనికి వెళ్ళిపోతున్నావు. చచ్చిపోవడం అంటే ఏంటో తెలుసా? వేదనలోనికి వెళ్ళిపోతున్నావు. చచ్చిపోవడం అంటే ఏంటో తెలుసా? భరించలేనంత అండి శ్రమలు నీ మీదకి రావచ్చు. అందుకని దేవుడు అన్నాడు, మెలకు కలిగి ప్రార్థన చేయండి. ఎందుకు? నీవు శోధనలో పడకుండా నిమిత్తం ఎలాగా మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. ఒకసారి హగ్గయి ప్రవచన గ్రంథానికి వచ్చి మన బైబిల్ మూసేద్దాం, ముగించుకుందాం, సమయం అయ్యింది. హగ్గయి ప్రవచన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం చదవండి. కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడి. 7వ వచనం కాగా, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడి. ఇక్కడ 2 పర్యాయాలు కనబడుతున్నాయి ప్రియులారా. మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడి, ఎవరు చెబుతున్న మాటది? సైన్యములకు అధిపతి యగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఏమంటున్నాడు? మీ ప్రవర్తన. అమ్మా ఇది ఎవరికో
అన్నట్లుగా మీరు ఆలోచించొద్దు. నీ కోసమే నీ ప్రవర్తన ఒకసారి ఆలోచించుకో, జాగ్రత్తగా చూసుకో. ఎందుకంటే మీరు విస్తారంగా విత్తినను కొంచెమే పండను, మీరు భోజనము చేసి ఉన్నను ఆకలి తీరకయున్నది, పానము చేయుచున్నను దాహము తీరకయున్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనను జీతము చినిగిపోయిన సంచులు వేసినట్టుగా ఉన్నది. అందుకనే మీ ప్రవర్తన గురించి ఆలోచన చేయండి. మీ ప్రవర్తనకును మీ కష్టార్జితానికి చాలా దగ్గర సంబంధం ఉంది. అందుకు 128వ కీర్తనలు ఏమంటుంది చెప్పండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచే వారందరూ ధన్యులు, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవిస్తావు. ఇక్కడ అదే చెబుతుంది ప్రియులరా, ఇదిగో మీరు విస్తారముగా విత్తుతున్నారు, కొంచెమే పంట కోస్తూ ఉన్నారు, పానము చేస్తున్నారు, దాహము తీరకుండా ఉంది, మీరు దుప్పడు కప్పుకుంటూ ఉన్నారు, బట్టలు కప్పుకుంటున్నారు, చలి ఆగకుంది, పనివారు కష్టం చేసి జీతం సంపాదించుకుంటున్నారు, అది కూడా ఎలా ఉంది చెప్పండి, చినిగిపోయిన చంచులలో వేస్తున్నట్లుగా ఉంది. ఎందుకు తెలుసా, ప్రవర్తన సరిలేదు. దేవుడు ఎంత మంచివాడో తెలుసు, దేవుడు ఎంత మంచివాడో తెలుసా, అమ్మా నీ ప్రవర్తన బాగుంటే ఇవన్నీ నీకు దీవెనకరంగా మారిపోతాయి. నువ్వు కొంచెం విత్తితే విస్తారంగా పండుతుంది. ఎంత, నువ్వు కొంచెం విత్తితే విస్తారంగా పండుతుంది. అలా మానవునికి అసాధ్యం కానీ దేవునికి సమస్తము సాధ్యం. ఇదిగో నువ్వు దుప్పడు కప్పు బట్టలు కప్పుకున్నప్పుడు చలి కాస్తుంది, నువ్వు దాహం వేస్తే దాహం తీర్చుకుంటే ఆ దాహం తీర్చబడుతుంది, నువ్వు ఆకలి ఆహారం తింటుంటే నీకు ఆకలి తీరుతుంది, నువ్వు సంపాదించినంతా కూడా చిరిగిపోయిన చంచులు వేసినటువంటి ధనంగా ఉండదు. అది ఎలా ఉంటుంది చెప్పండి, అది నువ్వు అనుభవిస్తావు. నీ సంపాదన బట్టి నువ్వు సంతోషపడుతూ ఉంటావు, ఇది ఇంత దీని ఖర్చు పెట్టాను, ఇది దీని ఖర్చు పెట్టాను. అది నువ్వు ఎంతగానో ఆశీర్వాదకరంగా నువ్వు అనుభవాల్లోకి వెళుతూ ఉంటావు. ఎప్పుడు తెలుసా, నీ ప్రవర్తన సరిగా ఉన్నప్పుడు. ప్రార్థన చేద్దాం, అందరూ లేచి నిలబడండి.